హరి వాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కాటిగర్ హరి. నేను ఒక వాస్తు సలహాదారుణ్ణి. వాస్తు శాస్త్రంలో అనేక అంశాల గురించి మీ అందరితో షేర్ చేయడం కోసం నేను హరివాస్తు అనే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. మీరందరూ కూడా నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన హరివాస్తు యూట్యూబ్ ఛానల్ ద్వారా కొన్ని లక్షల మంది మన హరివాస్తు ఛానల్లోని అన్ని వీడియోలు చూసి వాస్తుశాస్త్రానికి సంబంధించిన ఎన్నో నియమాలను, ఎన్నో ప్రాక్టికల్ అనుభవాలను, ఇల్లు కట్టే విధానాలను, కొత్త స్థలానికి సంబంధించిన కొన్ని సూత్రాలను ఇవన్నీ కూడా నేర్చుకుంటున్నారు. అయితే మన హరివాస్తు ఛానల్ కేవలం కొద్ది కాలంలోనే లక్ష సబ్స్క్రైబర్లు క్రాస్ అయిన విషయం మీ అందరికీ తెలిసిందే. కేవలం కొద్ది కాలంలోనే అంటే 1 సంవత్సరం 2 నెలల కాలంలోనే 100,000 సబ్స్క్రైబర్లు క్రాస్ అయ్యారంటే దీని యొక్క ఘనత కేవలం నాది కాదండి, మీ అందరి యొక్క సహకారం మాత్రమే. అయితే మీరు ఒక్కటే గమనించండి, మన ఏపీ తెలంగాణలో ఇంత ఫాస్టెస్ట్గా ఒక యూట్యూబ్ ఛానల్ వాస్తుకి రిలేటెడ్ ఏదైతే ఉందో ఇది ఇంత ఫామ్లో వచ్చింది అంటే కేవలం మీ అందరి సహకారం, మీ అందరి సహాయం, మీ అందరి వ్యూస్ వల్ల మాత్రమే అని మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, అయితే ఈ 100,000 సబ్స్క్రైబర్లు వచ్చిన వేళ విశేషం ఏంటంటే కరెక్ట్గా మనకు దివాళీ లోపలనే మనకు 100,000 సబ్స్క్రైబర్లు రావడం అనేది జరిగింది. అయితే చాలామంది అష్టైశ్వర్యాలు పొందాలి అని చెప్పి చెప్తూ ఉంటారు కదా, సో అష్టైశ్వర్యాల కోసం మీకు ఈరోజు ఒక అద్భుతమైన టిప్ని నేను అందిస్తాను. అది కూడా ఈరోజు మనకు దీపావళి ఉంది కాబట్టి, సో దీపావళి రోజున మీ అందరికీ ఒక మంచి సీక్రెట్ ఇద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో అనేది నేను రిలీజ్ చేస్తున్నాను. అయితే ఈ వీడియోలో ఇంకొక ముఖ్య గమనిక, మేము ప్రస్తుతం ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, మైసూర్, బెంగళూరు, చెన్నై, టోటల్ ఆంధ్ర తెలంగాణ విజిట్స్లో ఉన్నాం. అంటే ఆంధ్ర టూర్లో ఉన్నాం. సో బెంగళూరు, మైసూర్, చెన్నై వరకు, నెక్స్ట్ తెలంగాణలో కొన్ని ఏరియాస్లో, ఆంధ్ర మొత్తం అన్ని జిల్లాలకు అప్ టు శ్రీకాకుళం వరకు మేము వస్తున్నాం. నెక్స్ట్ 1 వీక్ వరకు కూడా మేము టోటల్గా ఆంధ్రాలోనే ఉంటున్నాం. ఎవరైనా సరే మీ ఇల్లు చూపించాలన్నా, కొత్త ఇంటి ప్లాన్కి సంబంధించిన ఏదైనా వివరాలు కావాలన్నా మీరు మమ్మల్ని 100% సంప్రదించవచ్చు. వాట్సాప్లో మీరు రిక్వెస్ట్ పెట్టాలి. సో ఈరోజు నేను ఏదైతే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్లో ఒక కొత్త టిప్ చెప్తా అన్నానో ఆ టిప్ ఈరోజు వినండి. ఈ టిప్ యొక్క మెయిన్ హెడింగ్ ఏంటంటే ఇషప్రాచి అష్టైశ్వర్యములు. సో ఇషప్రాచి అంటే ఏంటి? ఈశాన్యాన్ని జరిపి కట్టడము అని కొంతమంది, ఈశాన్యాన్ని పెంచి కట్టడము అని కొంతమంది, ఈశాన్యం కోణంగా పెరిగితే మంచిది అని కొంతమంది, సో ఇట్లా చాలామంది చాలా రకాలుగా చెప్పడం అనేది జరుగుతుంది. ఈశాన్యం పెంపు వేరే, ఇషప్రాచి వేరే. సో ఈ రెండిటికి సంబంధించిన తేడా అనేది మీకు తెలియాలి. సో ఇది నేను ప్రాక్టికల్గా మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. ఒకసారి చూడండి, ఇది మీ యొక్క స్థలం అనుకుందాం, ఇది మీ యొక్క ఇల్లు. సో మీరు ఇక్కడ ఏదైతే ఇల్లు కడుతున్నారో ఈ ఇంటికి సంబంధించి ఇది ఈస్ట్ అంటే తూర్పు అనుకోండి, ఇది వెస్ట్ పడమర, సౌత్ దక్షిణం, నార్త్ ఉత్తరం. సో మనకు టోటల్ 4 దిశలు ఏవైతే ఉన్నాయో ఈ 4 దిశల్ని ఏ విధంగా సెట్ చేయడం వల్ల మనకు అష్టైశ్వర్యములు కలుగుతాయి అనేది ఒక చిన్న రహస్యం. ఈ రహస్యం మీ అందరి కోసం ఈ దీపావళి రోజున నేను షేర్ చేస్తున్నాను. ఇది కొత్త ఇల్లు కట్టే వాళ్లకు మాత్రమే సాధ్యపడుతుంది, అందరూ చేసుకోవాలంటే ఈ టైం కాదండి. ఓకేనా? మరి మేమేం చేయాలి అంటే ఇప్పుడు ఏం చేయలేము. కొత్తగా ఇల్లు ఎవరైతే కడుతున్నారో ఈ ఇషప్రాచిని మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇది ఎట్లా ఇక్కడ చెప్తాను, తర్వాత ప్రాక్టికల్గా నేను ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ చూడండి,
ఇది నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్యం, ఇది వచ్చేసేసి సౌత్ వెస్ట్ నైరుతి. దీన్ని ఎట్లా సెట్ చేయాలంటే మనకు దక్షిణంలో ఉన్న నైరుతిని ఒక అర అంగుళం ఇటు జరుపుతాం. ఇక్కడ ఆగ్నేయాన్ని అర అంగుళం లోపలికి తీసుకుంటాం, ఈశాన్యాన్ని ఇటు లోపలికి అంటే బయటికి తీసుకుంటాం ఒక అర అంగుళం, వాయువ్యాన్ని కొంచెం లోపల తీసుకుంటాం. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ కరెక్ట్ అబ్జర్వ్ చేయండి. ఇది జనరల్ జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. ఇది మీకు నైరుతి, నైరుతిని ఒక్క అరంగుళం మాత్రమే, అంటే ఇక్కడ నేను ఎక్స్ట్రా చూపిస్తున్నాను ఓన్లీ ఎగ్జాంపుల్ కోసం, ఈ ఇట్లా వస్తుంది అని. తూర్పు, ఉత్తరం, పడమర, దక్షిణం, సింపుల్. నైరుతిని అరంగుళం బయటికి జరిపి నాలుగు కోణాలు సెట్ చేసిన తర్వాత మాత్రమే ఇది చేయాలండి. నాలుగు కోణాలు సెట్ చేసిన తర్వాత, నాలుగు కర్రలు పాతిన తర్వాత జస్ట్ ఇది ఒక అరంగుళం ఇటు జరపడం, ఇంకొక అరంగుళం దీన్ని ఇటు జరపడం, దీన్ని ఇటు, దీన్ని ఇటు, అంటే ఈశాన్యం పెంపు. దీనిని ఈశాన్యం చూపు అంటారు. అంటే ఈ మొత్తం కూడా ఇప్పుడు దేన్ని చూస్తుంది, దీన్ని చూస్తుంది. దీనిని ఇషప్రాచి అంటారనమాట. సో ఇషప్రాచి అనేది మీరు ఇంప్లిమెంట్ చేయాలంటే కొత్త ఇంటికి మాత్రమే సాధ్యం. దీనిని మీరు స్థలానికి కావాలంటే స్థలానికి చేసుకోవచ్చు, ఇంటికి కావాలంటే ఇంటికి చేసుకోవచ్చు. కానీ ఫస్ట్ ప్రయారిటీ మాత్రం ఇల్లే. స్థలానికి కుదరకపోతే ఇంటికైనా మనం చేసుకోవచ్చు. అయితే కేవలం ఈ ఒక్క చిన్న సెటప్ వల్ల మనకు అష్టైశ్వర్యములు కలుగుతాయి ఆ ఇంట్లో ఎవ్వరు నివసిస్తే వాళ్ళకు. చాలామంది మేము ఇల్లు కడుతున్నాం మరి మాకు అష్టైశ్వర్యములు కావాలి, లేదంటే మేము ప్రతి రంగంలో మేము రాణించాలి, మాకు అన్నింటా అభివృద్ధి కావాలి అంటే ఎట్లాంటి టిప్పు చెప్పాలి అని చెప్పి చాలామంది అడుగుతుంటారు కదా. సో ఎట్లాంటి టిప్స్ అనేవి అవసరమే లేదండి. మనం ఆ యంత్రం తీసుకురావడము, ఈ యంత్రం తీసుకురావడము, అది ఫాలో అవడము, ఇది ఫాలో అవడము ఏమీ లేదు. కొన్ని శాస్త్ర నియమాలు పాటిస్తూ మీరు దీనిని ఇంప్లిమెంట్ చేయగలిగితే 100% ఇది మీకు సక్సెస్ రేట్ అనేది ఇస్తుంది. అయితే దీనికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ ఏంటంటే ఇది ఇంప్లిమెంట్ చేయాలంటే 100% స్క్వేర్గానే మీ యొక్క స్థలం ఉండాలి, మొట్టమొదటి నియమం. సెకండ్ నియమం, సరిగ్గా 90 డిగ్రీలకు ఉంటేనే ఇది సాధ్యపడుతుంది. మీరు డిగ్రీలు ఇటు తిరిగినాయి ఇటు తిరిగినాయి సాధ్యపడదు. మూడవది, ఇది కేవలం తూర్పు మరియు ఉత్తరం సింహద్వారాలు ఉన్న వాళ్లకు మాత్రమే ఇది సాధ్యం పడుతుంది. మాది దక్షిణం ఉందండి, మాది పడమర ఉందండి, ఇవి సాధ్యం కావు. సో ఈ నాలుగు కండిషన్లు చూసుకోండి. ఈస్ట్కి వస్తుంది, నార్త్కి వస్తుంది, దాని తర్వాత కంపల్సరీ స్క్వేర్ అంటే కరెక్ట్ ఒక డబ్బా రూపంలో ఉండాలన్నమాట, దాని తర్వాత 90 డిగ్రీలే ఉండాలి. ఇట్లాంటి ఇంటికి మాత్రమే ఇది సాధ్యపడుతుంది. ఏ ఇంటికంటే ఆ ఇంటికి మేము చేస్తామంటే అది సాధ్యపడదు. ఓకేనా? మళ్ళీ కొంతమంది చెప్తారు, సార్ మరి మాకు ప్లాన్ ఇచ్చినప్పుడు ఈ సీక్రెట్ మాకు చెప్పలేదు కదా సార్ అంటే, ఇవన్నీ శాస్త్ర రహస్యాలు. అర్థమైందండి? చాలా డీప్ సబ్జెక్ట్ వాస్తు అనేదే, మనకు చాలా డీప్ సబ్జెక్ట్. సో ఇట్లాంటి సీక్రెట్ ఇన్ఫర్మేషన్స్ మీకు కావాలనుకుంటే మీరు ఏం చేయాలి, మా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని తర్వాత మా వీడియోస్ ఏవైతే ఉన్నాయో మీకు తెలిసిన గ్రూప్స్లో కానీ మీకు తెలిసిన స్నేహితులకు కానీ వాళ్ళందరికీ పంపించి మేము ఏవైతే టిప్స్ చెప్తామో ఈ టిప్స్ అన్నీ ఫాలో అయ్యి భవిష్యత్తులో మీరు ఒక వాస్తు కన్సల్టెంట్గా మారవచ్చు, ఒక వాస్తు సలహాదారునిగా మారవచ్చు. సో అంత ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇక్కడ లభిస్తుంది. ఓకేనా? సో మీరందరూ కూడా నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. ధన్యవాదాలు.